ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాల్లో నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ నియోజకవర్గమైనా వెళ్దాం పద, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతామన్నారు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే KG-PG ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి, ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి, సంవత్సరం తిరిగే వరకు 150,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు. వీరే నియమించిన PRC కమిటీ చైర్మన్ బిస్వాల్ IAS ఆఫీసర్ గారు ఏం నివేదికించారు, 1,91,378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 2020-21లో వారు నివేదికిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉంటే 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత 6వ సంవత్సరము 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా, ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా, ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు బాగుంది. సరే వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం మీరెవరికి చెప్పకూరు మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష, ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా, 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా, వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి, బేసిజాలకు పోకండి, ఇంటికాడ ఆయన ఉండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు, వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది, కొంత వివరణ చెప్పుకోలేరు, మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకరికి విముక్తి కలిగించినము, కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి. వెట్టి చాకరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది, ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వెట్టి చాకరి నిషేధించినము. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్.